గుడ్ మార్నింగ్. ఉండవల్లి కన్స్ట్రక్షన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్ లో కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ లో, ప్రత్యేకించి యుఎస్ లో లాస్ట్ నైట్ ఇండిసెస్ అన్ని కూడా మోర్ దాన్ 1% లాభాలతో క్లోజ్ అయ్యాయి. సో యుఎస్ లో మార్కెట్స్ ర్యాలీకి కొంత స్థిరత్వం ఏర్పడుతోంది. ఇప్పుడిప్పుడే వోలటైలిటీ ఒడిదుడుకులు తగ్గుతూ ఉన్నాయి. సో మళ్ళీ ఫ్రెష్ బుల్ రన్ స్టార్ట్ అయిందా అనే అనుమానాలు వస్తున్నాయి అంతే. నాట్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్. మరికొద్ది ట్రేడింగ్ సెషన్స్ తర్వాతే మనకు ఒక అవగాహన వస్తుంది మార్కెట్స్ ఏ డైరెక్షన్ లో కదలబోతున్నాయి అనే దానికి. అదర్వైజ్ రిస్క్ అప్టైట్ క్రమేపీ పెరుగుతోంది. కమోడిటీస్ ప్రత్యేకించి నికెల్, జింక్, అల్యూమినియం ఇటువంటివన్నీ కూడా మళ్ళీ స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 3-year highs, 5-year highs ఇలా ఆల్ కమోడిటీస్ లో ఒక బయింగ్ స్ప్రీ అనేది చూస్తున్నాం. సో రిస్క్ అపిటైట్ అంటే రిస్క్ తీసుకునే ధోరణి మళ్ళీ పెరుగుతుంది అనమాట అసెట్ క్లాసెస్ లో, అది ఈక్విటీస్ అయినా సరే కమాడిటీస్ అయినా సరే. సో మేబీ మన ఇండియన్ మార్కెట్స్ కూడా అదే విధానం విస్తరిస్తుందని ఆశిద్దాం. ఎందుకంటే మన మార్కెట్స్ చాలా చాలా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. లాస్ట్ 1 week లో గమనిస్తే యుఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఒక 6% పెరిగాయి లాస్ట్ 7 ట్రేడింగ్ సెషన్స్ లో. బట్ మన నిఫ్టీ మాత్రం ఓన్లీ 0.6% పెరగడం చూస్తున్నాం. అంటే చాలా అండర్ పెర్ఫార్మెన్స్ అనేది మనకు కనిపిస్తోంది. అండ్ మార్కెట్స్ లో మళ్ళీ మన మార్కెట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు పెరుగుతున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సో బడా మోడీ తెలుగు రాష్ట్రాలకు నామం పెడితే ఛోటా మోడీ ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థకే టోకరా ఇచ్చాడు. ఇది వాట్సాప్ లో, సోషల్ మీడియాలో కనిపిస్తున్న స్లోగన్స్, సెటైర్స్. సో నీరవ్ మోడీ, బడా మోడీ ఎవరో మనకు తెలుసు, నీరవ్ మోడీ ఛోటా మోడీ ఈయన. సో ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. సో మనం చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూస్తుంటాం విలన్లు ఇలాగ గ్లోవ్స్ వేసుకుని అందులో ఒక డైమండ్స్ ఇలా వేసుకొని సో ఆ డైమండ్స్ ని చూపించడం, స్మగుల్ చేయటం. సో విలనీకి మారు పేరు ఏంటంటే డైమండ్స్ స్మగ్లింగ్. కానీ మన బ్యాంకులు మాత్రం విలన్లకే లోన్లు ఇస్తూ ఉంటాయి. ఆ సెక్టర్ ని చాలా తక్కువగా ప్రయారిటీ ఇవ్వండి అయ్యా బాబు అని ఆర్బీఐ చెప్తున్నప్పుడు కూడా బ్యాంకులు మాత్రం ఆ సెక్టర్ కి నాన్ ఫండ్ బేస్డ్ ఇస్తాయి. ఫండ్ బేస్డ్ ఇస్తే ఆర్బీఐ పరిధిలోకి వస్తుంది, నాన్ ఫండ్ బేస్డ్ ఇస్తాయి అంటే లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్ లు, లెటర్స్ ఆఫ్ క్రెడిట్లు ఇలాంటివి ఇవ్వటం అనమాట. సో 11,400 కోట్ల రూపాయల స్కామ్, భారీ స్కామ్ ఇంతవరకు బ్యాంకింగ్ వ్యవస్థలో ఇప్పటిదాకా చోటు చేసుకున్న అతిపెద్ద స్కామ్ ఇదే అని అంటున్నారు. సో 11,400 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంటే బ్యాంక్స్ యథేచ్ఛగా ఇంత పెద్ద మొత్తంలో ఒక డైమండ్ ఇప్పుడు స్మగ్లర్ అనాల్సి వస్తుంది. ఇంతకుముందు డైమండ్ జ్యువెలర్, జ్యువెల్స్ అండ్ డైమండ్స్ డిజైనర్ అనేవాళ్ళు ఆయన. హీఈస్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ రెనౌండ్ జ్యువెలరీ డిజైనర్. సో ఫోర్బ్స్ లిస్ట్ లో ఆల్మోస్ట్ 12th, 34th ప్లేస్ లో ఉన్నాడు వరల్డ్ వైడ్. అండ్ ఇండియాలో ధనవంతుల జాబితాలో 85వ స్థానంలో ఉన్నాడు ఈ డైమండ్ స్మగ్లర్. సో భారత్ లో పుట్టి బెల్జియం నగరంలో పెరిగాడు కాబట్టి బెల్జియం నగరం యాంట్వర్ప్, యాంట్వర్ప్ అంటే డైమండ్స్, డైమండ్స్ సంబంధించి యాంట్వర్ప్ అనేది వరల్డ్స్ క్యాపిటల్. సో యాంట్వర్ప్ లో పుట్టి పెరిగితే ఆటోమేటిక్ గానే డైమండ్స్ పట్ల ఆసక్తి ఉంటుంది, డైమండ్స్ పట్ల ఒక ఆదరణ అనేది కనిపిస్తుంది. డైమండ్ టైర్స్ అంటారు మనం, మిలియనర్స్, బిలియనర్స్ లాగా డైమండ్ టైర్స్. సో హీఈస్ ది 3rd generation డైమండ్ టైర్ నీరవ్ మోడీ అనే ఆయన. సో ఆయన ఇండియాకి వచ్చి చక్కగా డైమండ్స్ డిజైన్ చేస్తుంటాను, నేను డైమండ్స్ తెచ్చి పెడతాను మీ అందరికి అంటూ గీతాంజలి జెమ్స్ మరో కంపెనీ, లిస్టెడ్ కంపెనీ. సో గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ ఆయన రిలేటివ్. సో చోక్సీ, మెహుల్ చోక్సీ, ఆయనతో కూడా కలిసి కుమ్మక్కయ్యి ఇంత పెద్ద స్కామ్ చేసేంత వరకు బ్యాంకులు అలా చోదీ చూస్తున్నాయి. ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్ ఓన్లీ, ఒక బ్రాంచ్ మేనేజర్, మరొక మేబీ క్లర్క్ స్థాయి అఫీషియల్. సో వాళ్ళిద్దరు కలిసి 7 సంవత్సరాలుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అదే బ్రాంచ్ మేనేజర్ ని ఆ బ్యాంక్ లోని అదే బ్రాంచ్ లో కంటిన్యూ చేసింది. నార్మల్ ఎటువంటి సెన్సిటివ్ పొజిషన్స్ లో ఉండే బ్రాంచ్ మేనేజర్ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఆయన 7 సంవత్సరాలు అదే బ్రాంచ్ లో, ముంబైలోని బ్రాంచ్ లో కొనసాగి రిటైర్ కూడా అయిపోయాడు అక్కడే. సో కొత్త మేనేజర్ వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఏంటి అసలు ఈ డీల్కి సంబంధించి ఏంటి అంటే మార్జిన్ మనీ లేకుండానే లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్ ఇస్తారు. కనీసం మార్జిన్ మనీ తీసుకోవాలి. అసలు లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్ ఇవ్వడమే ఒక ఫేక్ లెటర్స్ జారీ చేశారు మన సత్యం స్కామ్ లో లాగా అనమాట. మళ్ళీ మనకి కుంభకోణాల మధ్య పోలికలు కూడా మనం చూస్తుంటాం కదా. సో ఫేక్ లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్స్ ఇవ్వటం, ఆ లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్స్ ఫేక్ అనేది చివరికి మళ్ళీ ఇంకో బ్రాంచ్ మేనేజర్ మారి అతను ఏంటి అని ఎంక్వైరీ చేస్తే తప్ప తెలియని పరిస్థితి. అంత దిక్కుమాలిన పరిస్థితిలో మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. మనం ఏదైనా చిన్న లోన్ కావాలి, నాకు వెహికల్ లోన్ కావాలి, లేకపోతే పర్సనల్ లోన్ కావాలి,
లేదా కారు లోన్ కావాలనో మరొక హౌసింగ్ లోన్ కావాలనో వెళ్తే ఒక 50 లక్షలు ఇవ్వడానికి కూడా నానా సందేహాలు పెట్టి మనల్ని 4 రోజులు ముక్తిపులు పెట్టి చివరికి ఇవ్వం పొమ్మంటారు. మన కంపెనీస్ వెళ్ళినప్పుడు కూడా అదే పరిస్థితి. సిన్సియర్గా లోన్స్ రీపే చేసే కంపెనీస్ వేరాజ్ ఇటువంటి వాళ్ళకి 1000 కోట్ల రూపాయలకి ఇవ్వటం. ఎందుకంటే బ్యాంక్ స్టాఫ్స్ ఆమ్యామ్యాలు ముడతాయి అనేది మాత్రం ఒక చిన్న రీజన్ మాత్రమే, బట్ దీని మూలం ఎక్కడో ఉంటుంది. రేపు ఇంకా ఈ తతంగం అంతా కూడా పూర్తిగా వెలికి తీస్తేనే మనకు ఎసల దోషులు ఎవరు అనేది నిర్ధారణ అవుతుంది. సో ఎటువంటి మోసం నిజంగా జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఇవన్నీ రాబోయే రోజుల్లో పేర్లు వస్తాయి. ఇప్పుడే యూనియన్ బ్యాంక్ కూడా చెప్తోంది మాకు కూడా $300 మిలియన్ ఎక్స్పోజర్ ఉంది ఈ ఫ్రాడ్ లో అని. అన్ని బ్యాంకులకి తిలా పాపం తలా పీడుకుని అంటాం కదా, అలా కొద్ది కొద్దిగా ఉంటుంది అందరికీ వాటా. సో ఎవరి వాటా ఏంటి, ఎంత మేరకు ఈ కుంభకోణం విస్తరించింది, ఇవన్నీ రాబోయే రోజుల్లో తెలుస్తాయి. బట్ మీన్వైల్ మనం ఏం చేయాలి, మనం ఇలాగే బ్యాంకు బ్రాంచ్లు చుట్టూ తిరుగుతుండాలి లోన్ల కోసం. అంతమించి మనం చేయగలిగిందే లేదు. బట్ షేర్ హోల్డర్స్ మాత్రం ఒక పని చేయొచ్చు, స్టే అవే ఫ్రమ్ దీస్ కంపెనీస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ గీతాంజలి జెమ్స్, ఈ 2 కౌంటర్లకు మాత్రం వీలైనంత దూరంలో ఉండండి, ఆమర దూరంలో ఉండండి. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు మనకు. అసలు రేపు గీతాంజలి జెమ్స్ అనే కంపెనీ మూత పడినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే ఇటువంటి కుంభకోణాలు జరిగినప్పుడు చూసాం మనం ఎంతెంత పరిణామాలు జరుగుతాయి. షేర్ హోల్డర్గా మనల్ని మనం కాపాడుకోవటం అత్యవసరం కాబట్టి ఎవరైనా వీటిలో ఉన్నా కూడా వీలైనంత వరకు బయటపడే ప్రయత్నం చేయండి. నష్టాలు బుక్ చేయాలంటే ఇక అది ఎవరి రిస్క్ ఎప్టైట్ బట్టి వాళ్ళు చేయాల్సి ఉంటుంది. సో ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో మనం మార్కెట్స్లో ఇటువంటి స్కామ్లు కూడా ఉన్నాయి, కొద్ది గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి. ఇటువంటి స్కామ్స్ నేపథ్యంలో నిన్న పిఎన్బి కూడా మనం చూసాం ఆల్మోస్ట్ 20% వరకు తగ్గి మళ్ళీ 12% లాస్ట్ అనుకుంటాం క్లోజ్ అయింది. సో ఏం చేయాలి? సో ఒకటేంటంటే మనం పదే పదే చెప్తామండి, కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ లేని కంపెనీస్, ప్రమోటర్ ప్లెడ్జ్ లేని కంపెనీస్, మనం ఏంటంటే మన యాంగిల్లో మనం చేయాల్సిన బ్యాక్ చెక్స్ అనేది చేసుకుంటూ ఉండాలని. సో అదొకటి. సో అందుకని ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ని తీసుకోమని మనం పదే పదే ఇదే ప్యానెల్లో మనం పదే పదే చాలా సార్లు చెప్పామండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ అండ్ మనం కొద్ది వరకు అవాయిడ్ చేయొచ్చు, రిస్క్ అవాయిడెన్స్ అంటాం మనం. సో కొన్ని రిస్క్ రిటెన్షన్ అనేది ఏంటంటే కొద్దిగా రిస్కీ కంపెనీ అయినా కూడా మనం ఓకే ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తాయి అనే దాని దగ్గర మనం రిస్క్ తీసుకోవచ్చు. బట్ ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ దగ్గర నో అండి, నో వే. మనం అక్కడ ప్రమోటర్ ప్లెడ్జ్ కానీ కార్పొరేట్ గవర్నెన్స్ కానీ ఇట్లాంటి విషయాలు మనం నెగ్లెక్ట్ చేయదు. సో డెఫినెట్ గా ఇంతకుముందు వసంత్ గారు అన్నట్టు గ్లోబల్ క్యూస్ మనకి పాజిటివ్ గా కనబడుతున్నాయి. ఐ థింక్ ఇట్ విల్ టేక్ అ వైల్ ఫర్ ఇండియన్ మార్కెట్స్ టు రియాక్ట్. కొద్దిగా మేబీ అనదర్ 2 to 3 weeks అనేది టైం పట్టవచ్చు అనేది నా అభిప్రాయం అండి. మీన్ వైల్ మనకి చిన్న సర్వే ఒకటి చేశారండి, మనకి ఈ రోజు మింట్లో కూడా ఆర్టికల్ వచ్చింది మింట్ అనే న్యూస్ పేపర్ లో. సో వాల్యూమ్స్ గ్రోత్ అనేది డెఫినెట్ గా పిక్ అయింది అండ్ అదేవిధంగా ఇంతవరకు వచ్చిన అర్నింగ్ సీజన్ మనకి కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ మనకి 11% చూపించారండి అరౌండ్ 2000 కంపెనీస్. ఇందులో ఏంటంటే ఫైనాన్షియల్ సెక్టర్ కంపెనీస్ ని ఇంక్లూడ్ చేయలేదు ఫర్ వేరియస్ రీజన్స్. సో మిగతా ఏదైతే కన్జ్యూమర్ గూడ్స్ కానివ్వండి, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్ ఇట్లాంటి సెక్టర్స్ లో ఉన్న అన్ని కంపెనీ సర్వీస్ లో ఆల్మోస్ట్ 11% ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ కనబడింది. అదేవిధంగా ప్యాట్ గ్రోత్ మనకి 7.3% కనబడిందండి, విచ్ మీన్స్ మనం ఇన్ని రోజులైతే ఏదైతే అర్నింగ్స్ రివైవల్ అని మాట్లాడుకుంటున్నామో ఇట్స్ స్లోలీ టేకింగ్ షేప్ అనేది మనం ఒక చిన్న ఇండికేషన్ లాగా చెప్పుకోవచ్చు. ఐ మీన్ ఇట్ విల్ బి వెరీ ఎర్లీ టు సే దట్ ఇట్ హాస్ రివైవ్డ్, కాకపోతే ఏంటంటే ఇట్స్ సైన్ అని మనం డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. అండ్ దాంతో పాటు మనకి కొద్దిగా ఆయిల్ ప్రైజెస్ కూడా యూనో దే ఆర్ బిలో లైక్ 64-65 లో ఉంటున్నాయి. సో ఆ 64-65 లో ఉన్నంత వరకు సో వీఆర్ సేఫ్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ ఇట్ క్యాన్ బి కంట్రోలబుల్. ఒకసారి 65 దాటితే ఏంటంటే కార్పొరేట్ అర్నింగ్స్ పైన కొద్దిగా మార్జిన్స్ పైన ప్రెజర్ పడే అవకాశం ఉంటుంది. సో అస్ లాంగ్ అస్ వీఆర్ ఎట్ దాట్ లెవెల్ వీఆర్ ఓకే అన్న టైప్ లో చెప్పుకోవచ్చు. అండ్ అదే నేపథ్యంలో ఒక చిన్న స్టాక్ అండి, రీసెంట్ గా రిజల్ట్స్ వచ్చాయి, బజాజ్ ఎలక్ట్రికల్స్ అనేది చిన్న స్టాక్ రికమెండ్ చేస్తానండి. ఆల్మోస్ట్ 500 లెవెల్స్ లో ఉందండి రైట్ నౌ. మనం ఇచ్చే టార్గెట్ ప్రైస్ 620 లెవెల్స్ అండి. సో ఒక 5,200 crores మార్కెట్ క్యాప్ మిడ్ క్యాప్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ బజాజ్ ఎలక్ట్రికల్స్ అంటే మన అందరికి తెలిసే ఉంటుంది, ఇంట్లో బజాజ్ హీటర్స్ కానివ్వండి, ఎయిర్ కూలర్స్ కానివ్వండి, ఇవన్నీ రీసెంట్ గా ప్రొడక్ట్ ఎక్స్పాన్షన్ అనేది బాగా చేస్తూ వచ్చారు. అండ్ వీళ్ళకి రెవెన్యూ గ్రోత్ కూడా ఆల్మోస్ట్ రీసెంట్ గా చూపించారండి. రీసెంట్ గా ఒకటి ఆర్ఆర్ఈపీ ప్రోగ్రామ్, రీసెర్చ్ అండ్ రీచ్ ఎక్స్పాన్షన్ అనేది ఒక ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. దానివల్ల మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్పుకోవచ్చండి. వాల్యూమ్స్ ఇంక్రీజ్ అయ్యాయి, అట్లా అదేవిధంగా వాళ్ళ అవుట్లెట్స్ కూడా పెంచుకుంటూ వచ్చారండి. సో ఇట్ హెస్ షోన్ దట్ సెక్టర్ హాస్ కన్స్యూమర్ ప్రొడక్ట్ సెగ్మెంట్ అనేది డీసెంట్ గ్రోత్ అనేది చూపించిందండి. అండ్ దాంతోపాటు వీళ్ళ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ సెగ్మెంట్స్ కూడా, ఈపీసీ సెగ్మెంట్ కూడా కొద్దిగా ఉందండి ఎక్స్పోజర్. సో అది కూడా ఆల్మోస్ట్ ఒక 30 బిలియన్ ఆర్డర్ బుక్ అనేది పెండింగ్ లో ఉందండి, విచ్ ఇస్ లైక్ అ గుడ్ సైన్. వాళ్ళకి నెక్స్ట్ 2-3 ఇయర్స్ విజిబిలిటీ కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ ఒక 21% అప్సైడ్ కనబడుతుందండి ఈ స్టాక్ లో. రైట్ నౌ ద ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ 498 అండ్ మన టార్గెట్ వచ్చేసి 620 ఫర్ నెక్స్ట్ 9 to 12 months అండి. ఓకే, టెక్నికల్ పొజిషన్ ఎలా ఉంది? టెక్నికల్లీ
నిఫ్టీ కావచ్చు ఆర్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎలా ఉండబోతున్నాయి? యా ప్రాబ్లీ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చండి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే 100-day మూవింగ్ యావరేజ్ పియర్స్ అవట్లేదో ప్రాబ్లీ ఆ రేంజ్ బాండ్ అనేది చాలా కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ స్టేజ్ లో ప్రాబ్లీ 10,411 అనేది మనకి 100-day మూవింగ్ యావరేజ్, మేబీ అక్కడ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ అబౌట్ 140 పాయింట్స్ నిన్న క్లోజింగ్ కన్నా కింద. అండ్ అగైన్ 10,618 ఏదైతే 3-day హై ఉందో ప్రాబ్లీ అది ఒక క్లియర్ రెసిస్టెన్స్ గా మనకు కనిపిస్తుంది. ఇన్ కేస్ 10,618 అబౌ క్లోజ్ అవుతే కనుక ఒక 70-80 పాయింట్స్ అప్ సైడ్ పొటెన్షియల్ ఎక్కువ కనిపిస్తుంది. ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ ఇంకా కొనసాగుతుంది, మేబీ బికాస్ ఆఫ్ పిఎస్యూ స్పేస్ అని చెప్పొచ్చు. సో అది కూడా ఆల్మోస్ట్ 100-day ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది, దానిపైన ఉండే ప్రయత్నం చేస్తుంది. బట్ అగైన్ 2-day ఏదైతే ఉందో 25,212 ఇన్ కేస్ దాని కింద క్లోజ్ అయింది అంటే కనుక ప్రీవియస్ స్వింగ్ లో 25,023 అంటే నిఫ్టీ 10,296 వచ్చినప్పుడు వచ్చిన లో బ్యాంక్ నిఫ్టీ పిఎస్ఐ ఛాన్స్ కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో బై ఆన్ డిప్స్ గా నిఫ్టీ చెప్పుకోవచ్చు, మేబీ 50-70 పాయింట్స్ పడితే, అండ్ సెల్ ఆన్ ర్యాలీస్ గా బ్యాంక్ నిఫ్టీ ఈ స్టేజ్ లో చెప్పుకోవచ్చు. సో ప్రాబ్లీ ఒక 200-250 పాయింట్స్ నిన్నటి మూవ్స్ వస్తే కనుక సెల్ ఆన్ ర్యాలీస్ గానే బ్యాంక్ నిఫ్టీ చెప్తాం. అండ్ కొన్ని స్టాక్ స్పెసిఫిక్ ప్రాబ్లీ పిఎస్ఐ స్పేస్ లో చాలా ఐ థింక్ కంటిన్యూస్ మనం చెప్తున్నాం వీక్ గానే ఉన్నాయి. అండ్ నిన్నటి ప్యాటర్న్స్ వస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనకి లాస్ట్ అక్టోబర్ లో ఎప్పుడైతే 2,05,000 గవర్నమెంట్ ప్రకటించిందో ఫర్ బ్యాంకింగ్ సెక్టర్ అనేది, ఆ గ్యాప్ అప్ అయ్యి 50% పెరిగిన గెయిన్స్ అన్ని టోటల్ వైప్అవుట్ అయిపోతుందని చూసాం మనం నిన్న. సో టోటల్ గ్యాప్స్ ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ ఫిల్ చేశాయి ఎక్సెప్ట్ ఫర్ మేబీ స్టేట్ బ్యాంక్ లాంటిది. సో పిఎన్బి స్టాక్ చూస్తే కనుక ప్రాబ్లీ ఆ గ్యాప్ ఫిల్ చేయడమే కాకుండా ఆ స్వింగ్ లో ఏదైతే ఉందో 128 దాని కింద ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. సో డెఫినెట్లీ సెల్ ఆన్ ర్యాలీస్ గా మనం చెప్పుకోవచ్చు, మేబీ షార్ట్ పొజిషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే సిమిలర్ ప్యాటర్న్ మనం 2014-15 లో సిండికేట్ బ్యాంక్ లో ఒక స్కామ్ అయినప్పుడు చూసాం. ఆ స్టాక్ 180 నుంచి 130 పడినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ హావ్ బాట్, ఓకే 50 రూపీస్ పడింది ఇక్కడ నుంచి ఇంకేం పడుతుందని. సో ఈవెన్చువలీ నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో ఆల్మోస్ట్ హాఫ్ అవుట్ అని చూసాం అక్కడ నుంచి కూడా. సో ఈ నేపథ్యంలో పిఎన్బి ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది, షార్టింగ్ ఆపర్చునిటీ. 128 నుంచి 143 వరకు షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసి 151 స్టాప్ లాస్ పెట్టుకుంటే 110 నుంచి 80 మధ్యలో నెక్స్ట్ 6 మంత్స్ లో ఎక్కడికైనా రావచ్చు. బట్ స్ట్రిక్ట్లీ ట్రేడ్ ఎవరైతే తీసుకుంటారో ప్యూర్ ట్రేడర్స్ కోసమే, స్టాప్ లాస్ కంపల్సరీ. సో జస్ట్ ఒక ఇద్దరు ఎంప్లాయీస్ కుమ్మక్క అయితే చాలు ఎంత పెద్ద స్కామ్ అయినా చేయొచ్చు అంటానికి మన పిఎస్యు బ్యాంక్స్ లో జరుగుతున్న అంతే ఒక నిదర్శనం. సో బ్యాంకింగ్ సిస్టమ్ లో రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇంత వీక్ గా ఉంటాయనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరైనా ఒక ఇద్దరిని పట్టుకుందాం రైట్ గా డబ్బులు కావాలంటే, డోంట్ వేస్ట్ యువర్ టైం బై డూయింగ్ రౌండ్స్ సిన్సియర్లీ, తిరిగితే అవసరం లేదు. ఇద్దరు ఎంప్లాయీస్ ఎవరినైనా పట్టుకుంటే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. ఇది మన బ్యాంక్స్ మనకి నేర్పిస్తున్న లెసన్. మనం సిన్సియర్గా తిరుగుతున్నంత కాలం చెమటలు పడతాయి, కాళ్ళు అరుగుతాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, బీపీలు పెరుగుతాయి, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, ఇవన్నీ జరుగుతాయి. సిన్సియారిటీ పనికిరాదు ఈ దేశంలో. దొంగతనంగా డబ్బు సంపాదించడమే కరెక్ట్ అని మన బడా నేతలు అందరూ కూడా రుజువు చేస్తున్నారు. చిన్న విరామం తర్వాత మళ్ళీ ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం. ఉండవల్లి కన్స్ట్రక్షన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. ఇక కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ నాగిరెడ్డి. హలో. హలో సార్. మరండి నాగిరెడ్డి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. ప్రాబ్లమ్ మీ దగ్గర ఉన్న స్టాక్ మొత్తం కొంచెం రిస్క్ టు రివార్డ్ ఎక్కువ ఉన్న స్టాక్స్ అండి. రిస్క్ కూడా ఎక్కువ ఉంది, రివార్డ్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో స్టాప్ లాస్ తోటి ఐ థింక్ ట్రేడింగ్ పొజిషన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ స్టాప్ లాస్ తోటి రన్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఈ స్టేజ్ లో జిఎంఆర్ ఆల్రెడీ మంచి కరెక్షన్ రావడం చూసాం, 25 నుంచి క్లోజ్ టు 18-17 యూనిట్ క్లోజింగ్. సో నా ఉద్దేశంలో 16.15 రూపీస్ మధ్యలో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. సో ఇన్ కేసు బ్యాంకింగ్ సెక్టర్ రివైవ్ అయ్యి ఇన్ఫాలో కొద్ది బయింగ్ వస్తే కనుక జిఎంఆర్ మైట్ హోల్డ్ ఆన్ టు 15-15.5. బట్ ఏదైనప్పటికీ 15 బిలో మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ 24-26 మొన్నటి హై వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ అనంతరాజ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఈ స్టాక్ కూడా లాస్ట్ 2 మంత్స్ లో ఒక చిన్న మైనర్ డౌన్ ట్రెండ్ లో ఉంది. సో 84-60 దాకా రావటం చేసాం. ఈ స్టాక్ కూడా మీరు క్లోజింగ్ బేసిస్ 49 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో
5 days back it was 53 and again 60 rupees ఉంది. మేబీ స్వింగ్స్ వచ్చినప్పుడు 66 నుంచి 69 వస్తే ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఐడిఎఫ్సీ బ్యాంక్ ప్రాబ్లీ ఈ స్టాక్స్ దే ఆర్ నాట్ గుడ్ అండి. చార్ట్స్ పరంగా కూడా చాలా వీకెస్ట్ బ్యాంక్స్ ఈ రెండు కూడా. స్వల్ప పుల్ బ్యాక్ వస్తే కనుక ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. తర్వాత కలర్ నెల్లూరు నుంచి సురేష్ నైల్ ఉన్నారు. హలో అండి, ప్రకాశ్ ఇండస్ట్రీస్ ఒక 248 లో ఒక 3000 షేర్స్ ఉన్నాయండి. ఒక 2 మంత్స్ బ్యాక్ ఉన్నాము. అది స్టిల్ హోల్డ్ చేయొచ్చా ఫర్ మీడియం టు లాంగ్ టర్మ్? ఇంకా యావరేజ్ చేయొచ్చండి. సో ప్రకాశ్ ఇండస్ట్రీస్ తీసుకోవచ్చా? యావరేజ్ చేసుకోవచ్చా? యా, మీకు తీసుకున్న ప్రైస్ పాయింట్ ఈస్ హై అండి. ఐ థింక్ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 100 రూపీస్ నుంచి క్లోజ్ టు 276 లాస్ట్ 4 మంత్స్ లోనే పెరిగింది. సో మీరు ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ తీసుకున్నారు. బట్ స్టాక్ ఈస్ గుడ్ అండి. చార్ట్స్ పరంగా చూస్తే కనుక పొటెన్షియల్లీ 300 దాకా అప్ సైడ్ ఉంది. మేబీ ఇట్ మైట్ టేక్ మోర్ టైమ్. ఇంతకు ముందు 6 మంత్స్ 9 మంత్స్ అనుకుంది, ఇట్ మైట్ బికమ్ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్. సో మీకు 1.5 ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ టైమ్ ఆరిజిన్ ఉంటే కనుక డెఫినెట్లీ ఉన్నట్టు హోల్డ్ చేయండి. బట్ యావరేజ్ అనేది ఐ థింక్ యూ షుడ్ డూ ఇన్ ఎ స్టీపర్ కరెక్షన్స్ అండి. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ వన్ బ్యాడ్ న్యూస్ తోటి లాస్ట్ టైం కూడా 30-40% పడతాం కూడా చూసాం. సో మీరు 248 లో కొన్నారు, కరెంట్లీ 219 ఉంది. సో 10% కింద యావరేజ్ చేసే కైండ్ ఆఫ్ స్టాక్ కాదు ఇది. సో డెఫినెట్లీ మార్కెట్ స్టీప్ కరెక్షన్స్ వచ్చి 180-185 వస్తే కనుక డెఫినెట్ గా సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు యాడ్ చేయండి. ఓకే, తర్వాత కాలర్ ఏలూరు నుంచి శ్రీనివాస్. హలో, నమస్తే అండి. సార్ ఇప్పుడు తిరుమల కెమికల్స్ నాకు 1550-60 షేర్లు ఉన్నాయండి. ఇప్పుడు 2100 ఉంది అది రేటు. ఈ 2100 దగ్గర కొంత డిస్కౌంట్ చేసేనా లేకపోతే కొత్త యాడ్ చేసుకోరా లాంగ్ టర్మ్ కోసం? అది సార్ దానికి ఒకటి. మంచి క్వాలిటీ ఉందండి, మంచి స్టాక్ లో కూడా ఉన్నారు మీరు. సో ఒకవేళ ప్రాఫిట్ మంచి ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి మేబీ ప్రాఫిట్ బుక్ చేయాలని కొద్దిగా మీకు అనిపిస్తే యూ కెన్ బుక్ అరౌండ్ 20-25% ప్రాఫిట్ బుక్ చేయమని నేను చెప్తాను. అదర్వైజ్ నథింగ్ టు బుక్ అండి. మీరు నిజం చెప్పాలంటే పొజిషన్ కంటిన్యూ చేయొచ్చు, బట్ కొద్దిగా బుక్ చేస్తే ఏంటంటే మనకు ఆ కంఫర్ట్ ఆఫ్ సేఫ్టీ, కొద్దిగా సేఫ్టీ కంఫర్ట్ ఉంటుంది కాబట్టి మేబీ యూ కెన్ బుక్ అరౌండ్ 20-25%. మనకి యావరేజ్ ప్రైస్ కూడా కొద్దిగా తగ్గినట్టు కనబడుతుంది కాబట్టి మేబీ యూ కెన్ కొద్దిగా డైవర్సిఫై చేస్తూ వేరే దగ్గర కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మై పర్సనల్ సజెషన్ ఇస్ ఐ విల్ ఆస్క్ యూ టు కంటిన్యూ ఇట్, బట్ దెన్ కొద్దిగా మీకు చేయాలనుకుంటే 20-25% ప్రాఫిట్ బుక్ చేయండి. విజయవాడ నుంచి ప్రసాద్ లైన్ ఉన్నారు. హలో ప్రసాద్ గారు, మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ పోలార్ ఇష్యూ శాస్త్రం కమ్యూనికేషన్ రెండు వచ్చి 200 రూపీస్ లో కొన్నాను సార్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇది ప్రాఫిట్ బుక్ చేయమంటారా కంటిన్యూ అవ్వమంటారా ఇంకేమైనా తీసుకోమంటారా? సో ఈ రెండు ఇంకా కొనుక్కోవచ్చా లేదా ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా పోలారిస్? ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. ఐ థింక్ మిడ్ క్యాప్ ఐటీ స్పేస్ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో బెస్ట్ స్ట్రాటజీస్ మీరు 200 లో కొన్నారు, కరెంట్లీ అరౌండ్ 470 ఉంది. ప్రొటెక్టివ్ స్టాప్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే ఒకసారి సెక్టర్ సెల్ ఆఫ్ వచ్చినప్పుడు ఐ థింక్ అన్ని స్టాక్స్ కూడా పడతాయి, నథింగ్ వుడ్ బి స్పేడ్. సో మీరు మంచి ప్రాఫిట్స్ లో ఉన్నారు కాబట్టి నా ఉద్దేశంలో 438 అనేది 20-డే మూవింగ్ యావరేజ్ అండ్ మొన్నటి స్వింగ్ లో ఇస్ 390. సో ట్రైలింగ్ స్టాక్ మీరు పెట్టుకుంటే ఐ థింక్ ప్రొటెక్టివ్ ప్రాఫిట్స్ తోటి మీరు రన్ చేయమని చెప్తాను పొజిషన్ ని. సో 392 కరెంట్లీ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని ప్రాబ్లీ 550-600 దాకా అప్సైడ్ పొటెన్షియల్ స్టాక్ లో ఉంది, అక్కడ దాకా మీరు హోల్డ్ చేయొచ్చు. ఓకే, సో పోలారిస్ అండ్ సాస్కిన్ బోత్ హ్యావ్ బికమ్ మల్టీ బ్యాగర్స్ ఫర్ ప్రసాద్ గారు. కంగ్రాచులేషన్స్ అండి. తర్వాత శరత్ కుమార్ రాస్తున్నారు, ఎల్ఓయూస్ కొనుక్కోండి, బై స్ట్రాంగ్లీ రికమెండింగ్ అంట. సో పిఎన్బి స్కామ్ మీద ఆ విధంగా ఆయన సెటైర్ పంపించారు. అలాగే ఎస్వీఎస్ మధు పంపించారు, ఇట్ ఈస్ ఓన్లీ నరేంద్ర భాయ్ మోదీ హూ రిటర్న్ ఫ్రమ్ దావోస్. సో అంటే రెండో మోదీ, ఛోటా మోదీ అక్కడే ఉండిపోయాడు, బడా మోదీ మాత్రమే వెనక్కి తిరిగి వచ్చారు దావోస్ నుంచి ఇండియాకి అని. సో రకరకాల సెటైర్స్. సో మనం చూడండి ఎంత సీరియస్ సిచ్యువేషన్ కూడా ఇలా లైట్గా తీసుకొని సదాగా నవ్వుకుంటాం. బట్ మనం అందరం ఎంతో కష్టపడి సంపాదించుకున్న సోమని ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, జిఎస్టీ రూపంలో, మరొక పన్ను ఇలా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇలా అన్ని రకాలుగా తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లోకి వస్తే వాళ్ళు ఇలా చక్కగా ఎంజాయ్ చేసి విదేశాలకు పారిపోతూ ఉంటారనమాట. మీన్ మీద మధ్యలో చిన్న చిన్న ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఇలాంటి వాళ్ళు కూడా బాగుపడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. బట్ అల్టిమేట్లీ మనల్ని దోచుకోవడం ఇదంతా కూడా. రాజేష్ చౌదరి, వైజ్మెన్ ఫారెక్స్ అండ్ ఫిలిప్స్ కార్బన్, ఈ రెండు 10% లాస్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చు? మీరు వీజ్మన్ ఫారెక్స్ కంటిన్యూ చేయండి, కొద్దిగా 10% లాస్ అంటున్నారు. బట్ దెన్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడే కొద్దిగా రివైవ్ అవుతున్నారు, వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఐ థింక్ యూ కెన్ కంటిన్యూ అండి. 10% ఇట్స్ ఓకే ఫర్ దట్ స్టాక్. ఐ ఆస్క్ యూ టు కంటిన్యూ దట్ అండి, కంటిన్యూ ద పొజిషన్. ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయి, కాల్స్ కూడా మిగిలాయి, కానీ సమయం బ్రేక్ తీసుకోవాల్సిన సమయం.
సో బ్రేక్ తర్వాత మళ్ళీ మనం టీమ్ ఫైల్ అని కలుసుకుంటాం. అలాగే అఫ్ కోర్స్ ఎవరైనా ఆఫీసులు వెళ్ళేవాళ్ళు, ఇతరత్ర అవసరాల మీద బయటకు వెళ్ళేవాళ్ళు మొబైల్లో చూసుకుంటూ కూడా వెళ్తూ చక్కగా మన కార్యక్రమాన్ని తిలగించవచ్చు. అటువంటి ఒక సదవకాశాన్ని టీవీ ఫైవ్ మీకు కలుగు చేస్తోంది. అలాగే తిరుపతిలో మనం రేపు ఎల్లుండి మన అనలిస్ట్ అందరూ అక్కడ క్యాంప్ వేయబోతున్నారు. తిరుపతిలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప వరకు కూడా చక్కగా అందరూ అక్కడికి వచ్చేసి మన అనలిస్ట్ని కలిసి మీ సమస్యలు సందేహాలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇన్ అడిషన్ టు దాట్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఎటువంటి స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి, కనీసం ఒక 10 నుంచి 15 స్టాక్ ఐడియాస్ని డిస్కస్ చేయబోతున్నారు. సెన్సెక్స్కి రెట్టింపు డబ్బులు ఇచ్చే స్టాక్స్ గురించి మీతో మాట్లాడేందుకు మన అనలిస్ట్ అందరూ సిద్ధమవుతున్నారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. విల్ మీట్ ఇన్ తిరుపతి ఇఫ్ యు ఆర్ లీవింగ్ ఫర్ యువర్ ఆఫీసెస్. అదర్వైజ్ బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ఉండవల్లి కన్స్ట్రక్షన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో పాజిటివ్ గా ఓపెన్ అయ్యాయి ప్రీ ఓపెనింగ్ సెషన్ లో మనకి బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధమవుతున్నాయని మనం మార్నింగ్ అనుకున్నాం. అదే పరిస్థితి ఇప్పుడు ప్రీ ఓపెనింగ్ లో కనిపిస్తోంది. డాలర్తో రూపాయి కొద్దిగా స్ట్రెంత్ పుంజుకుంటోంది. 63.85 దగ్గర ప్రస్తుతం కనిపిస్తోంది. నిఫ్టీ 10,600 పైన ఓపెన్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తుంది వాటి ఓపెనింగ్ ట్రేడ్ లో. సెన్సెక్స్ సుమారుగా 50 పాయింట్ల లాభం కనిపిస్తోంది. బట్ మేబీ ఇంత స్ట్రాంగ్ నెంబర్ కాకపోయినా నిఫ్టీకి సంబంధించి ఒక 30 నుంచి 40 పాయింట్ల పాజిటివ్ ఓపెనింగ్ మాత్రం మనకు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్స్ ప్రారంభమయ్యేలోగా మరికొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. ఫెడరల్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. రాధాకృష్ణ, తీసుకోవచ్చా ఇక్కడ, కొనుక్కోవచ్చా? మంచి కరెక్షన్ వచ్చిందండి. బ్యాంక్ వైజ్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్న బ్యాంక్ అండి. మనకి ఈ మిడ్ క్యాప్ లో ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న బ్యాంక్స్ లో ఓల్డ్ జనరేషన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అంటామండి మనం ఇట్లాంటి వారిని. సో డెఫినెట్ గా చేస్తండి, తీసుకోవచ్చు. వీళ్ళకి గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో అనేది చాలా, అంటే విచ్ ఇస్ లైక్ సెక్యూర్డ్ లోన్, వీళ్ళు చాలా ర్యాపిడ్ గా పెరిగారని చెప్పుకోవచ్చు. సో కేరళ ఫోకస్ బ్యాంక్ అండి. అండ్ ఎన్ఆర్ఐ బిజినెస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది వీళ్ళకి. సో డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ కొద్దిగా చెప్పాలంటే కొద్దిగా ఆయిల్ ప్రైస్ తో రిలేట్ అయిన బ్యాంక్ అని కూడా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇండియాలో ఆల్మోస్ట్ ఎన్ఆర్ఐ బిజినెస్ లో మార్కెట్ లీడర్ అండి, విత్ 12% మార్కెట్ షేర్. ఇన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నా కూడా ఫెడరల్ బ్యాంక్ ఇస్ ద మార్కెట్ లీడర్ అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్ గా చేస్తండి, కొద్దిగా కరెక్షన్ మోడ్ లో ఉంది. బట్ నా టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 160 ఫర్ ది స్టాక్ అండి. సో 94 లెవెల్స్ లో ఉందండి, డెఫినెట్ గా బై చేసుకోమని చెప్తాను. పరం జ్యోతి రామచంద్రారెడ్డి అడుగుతున్నారు. బజాజ్ ఫైనాన్స్ 30% ప్రాఫిట్ లో ఉన్నారు, కంటిన్యూ చేయొచ్చా 2 to 3 ఇయర్స్ కోసం? ఆ కొంత 200 షేర్లు ఉన్నాయి, కొంత క్వాంటిటీ ఏమన్నా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు? స్టాక్ మనం లాస్ట్ టైం కూడా చూసామండి, 5 మంత్స్ బ్యాక్ 2000 దాకా వెళ్ళిన స్టాక్, ఇట్ హాస్ కమ్ టు 1500. సో ప్రాబ్లీ హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఈ స్టాక్ మూవ్మెంట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 760 నుంచి 2000 లాస్ట్ 8 to 9 మంత్స్ లోనే పెరగడం చూసాం. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ 5 మంత్స్ నుంచి ఒక కరెక్షన్ మోడ్ లో ఉంది కాబట్టి, సో నెక్స్ట్ టైం అగైన్ ఇది 1850-1900 వస్తే కనుక అక్కడ మీరు 50% అమ్మి బ్యాలెన్స్ 50 మీరు హోల్డ్ చేయండి. బట్ ఐ థింక్ ట్రేడింగ్ చేస్తే కనుక అట్లీస్ట్ 50% ఆఫ్ ద స్టాక్ ఐ థింక్ యూ కెన్ మేక్ బెటర్ రిటర్న్స్. బట్ అదర్వైజ్ మీకు ట్రేడింగ్ లో ఇంట్రెస్ట్ లేదు అంటే కనుక ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ ఫర్ 2 ఇయర్స్ డెఫినెట్లీ 15% పర్ యానం కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ ఇది, హోల్డ్ చేయమని చెప్తాను. వెంకట్ యాకోబ్ రెడ్డి మెయిల్ పంపించారు. పిఎస్యూ బ్యాంక్స్ లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయలేదు, అసలు పిఎస్యూ బ్యాంక్స్ నే బిలీవ్ చేయకూడదు. ఇప్పటికి కూడా అక్కడ బ్యాంక్స్ ఎంప్లాయీస్ దే బిహేవ్ లైక్ బాసెస్, షౌట్ ఎట్ ది కస్టమర్స్. కరెక్టే అండి, మీతో ఏకీభించాల్సిందే. డోంట్ నో వేర్ వీఆర్ హెడింగ్ టు. ఇప్పటికైనా ధోరణి మార్చుకుంటారని ఆశిద్దాం. తర్వాత శ్రీధర్ రెడ్డి రాజమండ్రి నుంచి, పిఎన్బి స్కామ్ ఇంపాక్ట్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ మీద ఏమైనా ఉంటుందా? 1300 రూపాయల్లో 100 షేర్లు కొన్నారు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. ఏమి ఉండకపోవచ్చండి, ఎందుకంటే బోత్ ఆర్ డిఫరెంట్ బిజినెసెస్. ఓన్లీ పిఎన్బి హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇట్స్ సబ్సిడరీ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఇట్ ఈస్ లిస్టెడ్ నౌ. ఇంపాక్ట్ ఏమి ఉండదు, మోస్ట్లీ 99.9%. అదర్వైజ్ ఈ బ్యాంక్ ఇందులో ఏమన్నా వేరే స్కామ్ ఉంటే తప్ప ఈ పిఎన్బి స్కామ్ ఇంపాక్ట్ ఈ కంపెనీ మీద కాదు. కొంత సెంటిమెంట్ నెగిటివ్ ఉంటుంది, అది గమనించాలి. పిఎన్బి ప్రైస్ తగ్గినప్పుడు వల్ల దీని మీద కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత నెల్ క్యాస్ట్ ఫండమెంటల్ ఎలాంటి కంపెనీ అని అడుగుతున్నారు రాజేష్ ఎంవి. అలాగే గ్లెన్ మార్క్ ఉన్నాయట, 15% లాస్ లో లాస్ బుక్ చేయొచ్చు.
నెల్ క్యాచ్ చూస్తే కనుక ప్రాబ్లమ్ కరెక్షన్ మోడ్ లో ఉందండి. స్టాక్ 108 లాస్ట్ 3 మంత్స్ హై ఇది, కరెంట్లీ అరౌండ్ 83 ఉంది. బట్ అగైన్ ఇది 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది, విచ్ ఇస్ 79. సో నా ఉద్దేశంలో ఇన్ కేసు మీద స్టాక్ ఉంటే కనుక హోల్డ్ చేయండి. ప్రాబ్లీ 68 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ అనేది కూడా పెట్టుకుంటే ఇట్ వుడ్ బి గుడ్. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ 1 క్వార్టర్ అండర్ పర్ఫార్మెన్స్ తోటి బాగా బీట్ అండ్ డౌన్ అవుతాయి, మిడ్ క్యాప్ స్పేస్ లో ఉంది కాబట్టి. సో ఉన్న పొజిషన్ మీరు ఉంచుకోవచ్చు ఇన్ కేసు హోల్డ్ చేస్తే కనుక 108 to 112 మధ్యలో ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఐ థింక్ ఫార్మా ఓవరాల్ వీక్ గా ఉన్న టైం అండి ఇది, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ స్టాక్స్ లైక్ బయోకాన్ ఇలాంటివి తప్ప ఓవరాల్ వీక్ ఉంది. ఎస్పెషల్లీ గ్లెన్మార్క్ మన రిజల్ట్స్ వచ్చినాక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి గ్యాప్ కూడా ఫిల్ చేసే ప్రయత్నం చేయట్లేదు. సో లాస్ట్ 1 ఇయర్ గా దీని చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక 2015 లో 1262 ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 529 దాకా రావటం చేశాం. సో 15% మీరు లాస్ లో ఉన్నారు, మేబీ పుల్ బ్యాక్స్ రావచ్చండి. ఫార్మా 1 క్వార్టర్ కొద్ది పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక దిస్ కెన్ మూవ్ అప్ టు 644, విచ్ ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్. సో నా ఉద్దేశంలో 599 నుంచి 644 మధ్యలో ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 529 ఉంది గ్లెన్ మార్క్. నారాయణ ఒక మెయిల్ పంపించారు, ఫ్రాడ్ ఎస్ఎంఎస్ రికమెండేషన్స్ లిస్ట్ ఆయన ట్విట్టర్ లో ఎవరు పోస్ట్ చేశారట, అవన్నీ పేర్లన్నీ రాసి పంపించారు. సన్ స్టార్ రియాల్టీ, విజీ ఫైనాన్స్, ఆమ్సన్స్, అలోరా, స్వేడ్ ఇన్, ఫనీ సాఫ్ట్వేర్ ఇలాంటి పెద్ద లిస్ట్. సో ఇందులో ఉన్న పేర్లు ఏవైనా కూడా అసలు అన్సొలిసిటెడ్ ఎస్ఎంఎస్ లు, మనకి ఎవడో ఒక ఎస్ఎంఎస్ పంపిస్తాడు ఫలానా షేర్ కొనండి, 2 వారాల్లో ఇది ఇంత అవుతుంది అంత అవుతుంది, ఎందుకు అవుతాయండి అటువంటి ఎస్ఎంఎస్ చూసి మోసపోవద్దు. అందువలన ఈ మెయిల్ మనం చదవడం జరిగింది. సువేన్ లైఫ్ సైన్సెస్ 234 రూపాయలు లో తీసుకున్నారట సురేష్ రెడ్డి, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? అలాగే శివం మాట 102 రూపాయల్లో ఉన్నాయి. సో సువేన్ లైఫ్ సైన్సెస్ యావరేజ్ వద్దంటానండి, మేబీ ఇందులో ఉన్న పొజిషన్ అలాగే కంటిన్యూ చేస్తూ మేబీ యూ కెన్ లుక్ ఎట్ బయోకాన్ యాజ్ వెల్ అండి. బయోకాన్ వైపు మనకు చాలా స్ట్రాంగ్ కనబడుతుంది, బయోకాన్ వైపు చూడమని నేను చెప్తానండి. అదేవిధంగా శివ మాటో గురించి అడిగారండి, ఎస్ అండి డెఫినెట్ గా మీరు చూడొచ్చు అండి, చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది స్టాక్ కూడా, మనం రికమెండ్ చేస్తూ వచ్చాం పదే పదే. సో డెఫినెట్ గా శివ మాటో వైపు కూడా చూడమంటానండి. అండ్ రైట్ నౌ ద ప్రైస్ ఇస్ 82 అండి, ఆల్మోస్ట్ 120 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. కొద్దిగా రిస్కీ అవుతుంది బట్ దెన్ వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతున్నా కూడా ఫైనాన్షియల్ ట్రెండ్ బాగా సపోర్ట్ చేస్తూ వస్తుందండి వీళ్ళకి. సో డెఫినెట్ గా ఎస్ అండి. శివ మాట ఒక కాలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, విద్యాసాగర్. హలో మార్నింగ్ అండి. అది నాట్కో ది లెవెల్ లో యావరేజ్ సార్, ఇంకోటి మన పిఎల్బి గిల్టి మన రికమెండ్ మీరు తమ అదే మన టీవీ ఫైనాన్స్ రికమెండ్ చేయడం కూడా యావరేజ్ చేస్తే ఫైనాన్స్ ఎఫెక్ట్ ఉంది సార్ స్కామ్. సో స్కామ్ ఎఫెక్ట్ పిఎన్బి గిల్స్ మీద కూడా మనం ఇందాక హౌసింగ్ ఫైనాన్స్ మీద ఎలా అయితే అనుకున్నాం ఉండదండి, ఏ కంపెనీ బిజినెస్ ఆ కంపెనీది. సో ఈ కంపెనీలో ఏమైనా స్కామ్ జరిగితే తప్ప దానికి పేరెంట్ కంపెనీకి సంబంధించిన కాబట్టి సెంటిమెంట్ నెగిటివ్ అనేది ఆటోమేటిక్ గా ఉంటుంది, అంతకుమించి పెద్దగా మనకు ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. సో నాట్కో ఏంటి అసలు, నాట్కో ఎందుకు ఇంతగా వీక్ అయింది? నాట్కో ఏంటంటే మనకి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ లో కొద్దిగా కోపాక్సిన్ వాళ్ళ డ్రగ్ ఏదైతే లాంచ్ చేశారంట మిలాన్ తో జాయింట్ వెంచర్ లో, కొద్దిగా అనుకున్నంతగా రాలేదండి వాళ్ళ రెవెన్యూస్ అనేది ఆ డ్రగ్ నుంచి, కోపాక్సిన్ డ్రగ్ నుంచి. బట్ టామీఫ్లూ నుంచి పర్వాలేదు, రీసెంట్ అయిన రెవెన్యూస్ ఏ వచ్చాయి. సో అందుకని బాగా బీట్ అండ్ డౌన్ అయిందండి స్టాక్. ఐ థింక్ యూ కెన్ లుక్ ఎట్ యావరేజ్ చేసుకోవచ్చు అండి మేబీ. సో 787 లెవెల్స్ లో ఉంది, మీ ప్రైస్ పాయింట్ చూసుకొని ఆల్మోస్ట్ డెఫినెట్ గా ఒక 20% కరెక్ట్ అయింది కాబట్టి డెఫినెట్ గా యూ కెన్ గివ్ అన్ అటెంప్ట్ టు యావరేజ్ అండి. సో ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ అనేది వస్తుంది ఈ కంపెనీ కోపాక్సిన్ సంబంధించి. ఎస్ అలాగే వీళ్ళు తీసుకున్న రిస్క్ లాంచ్ ఏదైతే ఉందో ఆ రిస్క్ లాంచ్ కూడా ఏమాత్రం వర్కౌట్ కావట్లేదు అని వార్తలు వస్తున్నాయి. సో అదే వాళ్ళకి కొద్దిగా మార్కెట్స్ లో కొద్దిగా కాంపిటీషన్ వస్తున్న మాట నిజమేనండి. సో కొద్దిగా మనకి రిస్క్ తీసుకునే ఎబిలిటీ ఉంటే యూ కెన్ యావరేజ్ అండి, అదర్వైజ్ మేబీ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ అదర్ లెవెల్స్ అనే టైప్ లో చెప్పుకోవచ్చు. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి నరసింహ. హలో నమస్కారం సార్. వసంత్ గారు నమస్తే అండి, అడగండి. నరసింహ నమస్తే సార్, అందరికి నమస్కారం సార్. మైతాన్ అలైన్స్ ఏమో కొన్ని ఉంచాను సార్, ఒక 10 షేర్లు ఉంచాను. గ్రాఫైట్ తీసుకున్నా సార్, గ్రాఫైట్ హోల్డింగ్ లో ఉంది. ఓకే, తర్వాత ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఒకటి. చాలా చెప్తున్నారు మీరు, ఒక 2-3 స్టాక్స్ మాత్రం మనం తీసుకుందాం ఇప్పుడు. TV18, హిందూజా గ్లోబల్, మేబీ గ్రాఫైట్. TV18 ఈజ్ అ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లమ్ స్టాక్ మనకి చూస్తే కనుక ఆల్మోస్ట్ 65 దాకా పెరిగి క్లోజ్ టు 48-50 ఐ థింక్ బాటమ్ అనేది ఫామ్ అవుతుంది. సో నిఫ్టీ 10,296 వచ్చినప్పుడు కూడా 48-49 వచ్చి కంపల్సరీ రివర్సల్ రావటం చూసాం మనం చార్ట్స్ పరంగా. సో 3 ఇయర్ వ్యూ ఉండి 3 ఫిగర్ కోసం ఎవరైనా చూస్తున్నారంటే డెఫినెట్లీ ఎస్ అనే చెప్పొచ్చు. మీరున్న పొజిషన్ హోల్డ్ చేయండి, ఇన్ కేస్ మార్కెట్ స్టీపర్ కరెక్షన్స్ వచ్చి 45-48 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యావరేజ్ చేయొచ్చు.
గ్రాఫైట్ యాక్చువల్లీ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. నా ఉద్దేశంలో ప్రాబ్లీ మొన్నటి హై ఏదైతుందో 905 అనేది ప్రాబ్లీ నెక్స్ట్ క్వార్టర్ లో వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ అగైన్ 710-740 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో మొన్నటి స్వింగ్ లో ఏదైతుందో 595 దగ్గర సపోర్ట్ ఉంటుంది. సో ప్రాబ్లీ మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక 595-600 లో యావరేజ్ చేయొచ్చు. లేదు అంటే కనుక 850-900 మధ్యలో వస్తే కనుక ఒకసారి సెల్ చేసి ప్రాబ్లీ మళ్ళా కరెక్షన్స్ కోసం వెయిట్ చేసి దాన్ని ట్రేడింగ్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ ప్లే ఈ స్టేజ్ లో. ఓకే, మరొక షార్ట్ బ్రేక్, బ్రేక్ తర్వాత మళ్ళీ మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. ఉండవల్లి కన్స్ట్రక్షన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ పాజిటివ్ గా ప్రారంభమయ్యాయి అనుకున్నట్లుగానే అడ్వాన్స్ డిక్లైన్స్ పరిస్థితి చూస్తే చాలా చాలా పాజిటివ్ గా ఉంది. ఆల్మోస్ట్ 4:1 నిష్పత్తిలో అడ్వాన్స్ డిక్లైన్స్ కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్స్ కూడా స్ట్రాంగ్ గా ఓపెన్ అయ్యేవాడ అండ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగుతుంది. బోత్ ఇండిసెస్ లో యాక్షన్ కొనసాగుతుంది. సో ఫోర్టీస్ హెల్త్ కేర్ ఈజ్ అప్ బై ఆల్మోస్ట్ 4% అండ్ నిఫ్టీ 10,603 సుమారుగా 57 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది ప్రస్తుతం. సెన్సెక్స్ కూడా 185 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ బ్యాంక్ 130 పాయింట్ల లాభపడింది ఓపెనింగ్ ట్రేడ్ లో. ఐడీబీఐ బ్యాంక్ పాజిటివ్ గా ఉంది, లుమాక్స్ ఇండస్ట్రీస్ పాజిటివ్ గా ఉంది, శ్రీరామ్ ఈపీసీ పాజిటివ్ గా ప్రారంభమైంది. మిడ్ క్యాప్స్ లో హెచ్ఓఈసీ, హెచ్ఎఫ్సిఎల్, అపోలో హాస్పిటల్స్ ఇలాంటివన్నీ పాజిటివ్ గా ప్రారంభమయ్యాయి. బజింగ్ స్టాక్ మాత్రం ఫోర్టీస్ హెల్త్ కేర్. సో ఈ కంపెనీ గత కొద్ది రోజులుగా న్యూస్ లో ఉండడం అనేది మనం గమనిస్తున్నాం. ఫోర్టీస్ హెల్త్ కేర్ కి సంబంధించి మార్కెట్స్ పాజిటివ్ గా ప్రారంభమయ్యాయి. సో ఇట్స్ ఎ గుడ్ ఓపెనింగ్ ఫర్ ది మార్కెట్స్. ఐసిఐసిఐ బ్యాంక్ 333, ఎస్ బ్యాంక్ 324, ఫెడరల్ బ్యాంక్ 95, ఒకరాంగి అప్ సర్క్యూట్ మళ్ళీ 245 అండ్ 8K మైల్ సాఫ్ట్వేర్ 4.5% పెరిగింది. గీతాంజలి జెమ్స్ ఈజ్ డౌన్ బై 20% ఆల్మోస్ట్ 19%. సో లోవర్ సర్క్యూట్ కి వెళ్తోంది గీతాంజలి జెమ్స్. సో సాధ్యమైనంత వరకు అమ్మేసి పారిపోయే ప్రయత్నం ఉన్నారు గీతాంజలి జెమ్స్ కౌంటర్ నుంచి ట్రేడర్లు, ఇన్వెస్టర్స్ కూడా. పిఎన్బి ఈజ్ డౌన్ బై 2%. నిన్నటి నష్టాల తర్వాత కొంత ఇంతకంటే నష్టం ఇంకంటే మార్కెట్స్ ఎప్పుడు ఒక ఎస్టిమేట్ ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటాయి. సో నిన్నటి సెల్లింగ్ తో ఈ ఎన్పిఏ ప్రాబ్లమ్ కి సమానమైన సెల్లింగ్ వచ్చిందని మార్కెట్స్ భావిస్తున్నాయి అన్నమాట. అదర్వైజ్ ఇట్స్ ఏ పాజిటివ్ ట్రేడింగ్, పాజిటివ్ ఓపెనింగ్ ఫర్ ది మార్కెట్స్. జుబ్లెంట్ ఫుడ్స్ ఈజ్ అప్ 1%, క్యాన్ఫిన్ హోమ్స్ 2.5%, 527, అలాగే ఫోర్టీస్ హెల్త్ కేర్ ఆల్మోస్ట్ 150 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ మెటల్ ర్యాలీ మార్నింగ్ మనం ఓపెనింగ్ లో అనుకున్నాం. మెటల్ గ్లోబల్ గా కమాడిటీస్ ర్యాలీలో మెటల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో మెటల్ స్టాక్స్ అన్ని ఇవాళ దాదాపుగా పాజిటివ్ ఓపెన్ అయ్యాయి. హిందాల్కో కావచ్చు, నాల్కో కావచ్చు, హిందుస్థాన్ జింక్, ఇటువంటి కౌంటర్స్ అన్ని కూడా. మరి కొన్ని మెయిల్స్ తీసుకుందాం. భానుమూర్తి యుఎస్ఏ నుంచి అడుగుతున్నారు, ఇండిసెస్ పెరుగుతున్నా కూడా ఆయన పోర్ట్ఫోలియో తగ్గుతోంది, లాస్ట్ మంత్ లాగానే జరుగుతుందా, ఏం జరుగుతుంది అసలు? సో అంటే మీ దగ్గర ఏ స్టాక్స్ ఉన్నాయనేది కూడా ఒకసారి చూడాలి. మన మీ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ అనేది చూసుకోవాలండి. ఒకసారి స్టాక్స్ లిస్ట్ చూస్తే కానీ చెప్పలేము. దాంట్లో మేబీ నాకు తెలిసి మీ దగ్గర కొద్దిగా, మీ దగ్గర కొద్దిగా మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా ఎక్స్పోజర్ ఉంటే డెఫినెట్ గా తగ్గుతూ ఉంటుందండి. ఎందుకంటే ఈ మధ్య మనకు బాగా బీట్ డౌన్ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో లాస్ట్ 1.5 వీక్ నుంచి మిడ్ క్యాప్స్ పెరుగుతూ ఉన్నాయి. సో ఇండిసెస్ పెరుగుతూ ఉన్నాయి గ్రాడ్యువల్ గా. మీ స్టాక్ పోర్ట్ఫోలియో ఒకసారి రివైజ్ చేసుకోమనేది నా సజెషన్ అండి. సో కొద్దిగా రీస్ట్రక్చరింగ్ పై దృష్టి పెట్టండి. గోల్డ్ వీక్ స్టాక్స్ ఏమైనా ఉంటే వీడౌట్ చేసేసి గో ఫర్ పాజిటివ్ స్టాక్స్. మనం ఏం చేస్తామంటే నార్మల్గా గులాబీలకు నీళ్లు పోసి మొక్కలు ఎండబెడుతూ ఉంటాం. సో అలా కాకుండా గులాబీలు చక్కగా కోసుకుంటూ వీళ్ళకి మొక్కకి నీళ్లు పెట్టాలి. అది చేస్తేనే మనకు భవిష్యత్తులో మరిన్ని పూలు పోస్తాయి. మీనన్ పిస్టన్స్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? హరి ఆవులు అడుగుతున్నారు. ఆటో ఆన్సిలరీ రంగానికి చెందిన కంపెనీ, మీరు నార్మల్ గా సెక్టర్ మీద బుల్లిష్ గా ఉంటారు, మీనన్ పిస్టన్స్ ఎలా ఉంటుంది? మీనన్ పిస్టన్స్ మీకు పెద్దగా మూమెంట్ రాకపోవచ్చు అండి. కొద్దిగా వాల్యుయేషన్ ప్రకారం కూడా ఎక్స్పెన్సివ్ గానే కనబడుతుంది. సో దీని బదులు మైనన్ బేరింగ్ సైడ్ వెళ్ళమని చెప్తానండి. మనకి వాళ్ళ మేనేజ్మెంట్ చాలా ఫోకస్డ్ గా ఉందండి అండ్ అదే విధంగా కొద్దిగా ఎక్స్పాన్షన్స్ కూడా చేస్తూ వస్తున్నారు వాళ్ళు. సో ఇన్స్టెడ్ ఆఫ్ మెనన్ పిస్టన్స్ గో ఫర్ మెనన్ బేరింగ్స్. ఓకే, రాము ఓలైటీ అడుగుతున్నారు, 7 నెలల నుంచి ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ బేసిక్స్ నేర్చుకుంటూ డైలీ టీవీ 5 ఫాలో అవుతూ ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, త్వరగా ఇన్వెస్ట్ చేసి మనీ పోగొట్టుకోవాలి అనుకోవడం లేదు. సో ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నారు. మంచిదండి, మంచి ఆలోచన చేస్తున్నారు. చక్కగా
చాలా వెబ్సైట్స్ ఉన్నాయి మీకు మన కార్యక్రమం చూడటంతో పాటు చాలా రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి, investing.com అని, investopedia.com అని, అలాగే టెక్నికల్ అనాలిసిస్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఆఫర్ చేసే కొన్ని ఉన్నాయి. సో మీరు ఏమైనా వెబ్సైట్స్ రికమెండ్ చేస్తారా? Yeah, I think that's a good idea. And basically, meero, I think you can go for anything. Metastock and oka software undi. Probably that's one good tool actually. Technical snatch quality ganaka. Alane Steve Neeson ani oka author unnaru. So, atandi kuda website undi. So, probably you can go through this. But again, meer trading cheyadru ante paper trading at least you should start andi. Endukante mee learning enta varaku vachindi telusukodaki some trade you have to do. Maybe paper trade gaane lepothe రియల్ మనీ బెటర్ పైన కూడా వర్చువల్ ట్రేడ్ ఐ థింక్ చేస్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి, రకరకాల సైట్స్ లో మీకు పోర్ట్ఫోలియో టూల్స్ ఉన్నాయి. యా కరెక్ట్, మనీ కంట్రోల్ ఇట్లాంటి వాటిలో కూడా యూ కెన్ బిల్డ్ ద పోర్ట్ఫోలియో అండ్ ప్రాబ్లీ యూ కెన్ డూ పేపర్ ట్రేడింగ్ అండ్ దెన్ ఒకసారి ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్ అండ్ కొంచెం ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ కరెక్ట్ వే ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. సో ఒక వర్చువల్ పోర్ట్ఫోలియో లేదా ఓన్లీ ఎలక్ట్రానిక్ పోర్ట్ఫోలియో అంతే, అందులో నిజంగా షేర్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ మీరు కొన్నట్లుగా నమోదు చేసుకోవచ్చు, వాటిని అప్పుడప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే రకరకాలుగా మీరు విధానాలు అవలంబించి మీకున్న స్కిల్స్ మరింత మెరుగుపెట్టుకోండి, దెన్ డెఫినెట్లీ విల్ మేక్ మనీ ఇన్ ది మార్కెట్స్ అండి. తర్వాత టాటా స్టీల్ అండ్ జిందాల్ హిసార్ ఈ రెండు కొందాం అనుకుంటున్నారు. నాగ లక్ష్మణమూర్తి కొనుక్కోవచ్చా 12 నెలల కోసం? యా టాటా స్టీల్ ప్రాబ్లీ ఎస్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం రైట్స్ ఇష్యూ అయిపోయే వరకు కొద్దిగా బాయింట్ ఉంటాయి స్టాక్స్ మెటల్ స్పేస్ మొత్తం. సో దే ఆర్ యూజింగ్ గుడ్ మనీ కాబట్టి 28th క్లోజ్ అవుతుంది. సో క్లోజ్ గా వాచ్ చేయండి, ఇమీడియట్లీ జంప్ ఇన్ అవ్వాల్సిన అవసరం లేదు. మొన్న ఆల్మోస్ట్ 670 దాకా లోర్ అవుట్ అని చూసాం, క్లోజ్ టు 700-710 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో నా ఉద్దేశంలో 650 ఇస్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్. సో 700 నుంచి 650 మధ్యలో టూ ప్రైస్ పాయింట్స్ లో అక్యూములేట్ చేయొచ్చు. వన్ ఇయర్ లో అట్లీస్ట్ 15% రిటర్న్ కైండ్ ఆఫ్ రావచ్చు టాటా స్టీల్ లో. తర్వాత కన్నిగంటి కృష్ణ అడుగుతున్నారు, ఏబీ క్యాపిటల్, ఎన్ఆర్బి బేరింగ్స్ ఈ రెండు వన్ ఇయర్ వ్యూతో తీసుకోవచ్చా? యా డెఫినెట్ గా అండి, మీరు ఎన్ఆర్బి బేరింగ్స్ మంచి క్వాలిటీ స్టాక్ అండి. మనం ఆల్మోస్ట్ 90 లెవెల్స్ నుంచి నేను ట్రాక్ చేస్తూ వస్తున్నానండి స్టాక్ నది. సో దే ఆర్ ఇంటూ బేరింగ్స్. వాళ్ళు ఏంటంటే బేరింగ్స్ ఇంజిన్ లోకి వెళ్తాయండి కొద్దిగా, ఏంటంటే నాట్ ఈజీ టు, మనకి ఏంటంటే బేరింగ్స్ లో ఫేక్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వస్తాయి చైనా ఇంపోర్ట్స్ అనేది. కాకపోతే వాళ్ళది ఏంటంటే అప్లికేషన్ గోస్ ఇంటూ ఇంజిన్స్. సో అదేంటంటే వాళ్ళు కొద్దిగా కాపీ చేయడం అనేది కొద్దిగా డూప్లికేసీ అనేది కొద్దిగా కష్టం అవుతుంది. అందుకని వాళ్ళు క్వాలిటీ గ్రోత్ చూస్తూ వస్తున్నారు, మేనేజ్మెంట్ కూడా చాలా ఫోకస్డ్ గా ఉంది. సో రైట్ నో 160 లో ఉందండి. మేబీ కొద్దిగా వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అని చెప్తాను. స్టాక్ ఈస్ గుడ్, మేబీ చిన్న కరెక్షన్స్ లో ట్రై చేయమని చెప్తానండి. అండ్ అదేవిధంగా ఏబీ క్యాపిటల్ అడిగారండి, డెఫినెట్లీ యూ కెన్ అటెంప్ట్ అండి. కొద్దిగా ప్రెజర్స్ లో ఉన్నాయండి ఈ ఎన్బిఎస్సీస్ అన్ని. ఈ మార్జిన్ ప్రెజర్ అనేది ఎందుకంటే ట్రెజరీ ఆపరేషన్స్, బాండ్ యీల్డ్ వాలిటీ వల్ల కొద్దిగా ప్రెజర్స్ ఉన్నాయండి దానిపైన. సో డెఫినెట్ గా అటెంప్ట్ చేయొచ్చు అండి. కొద్దిగా కరెక్షన్స్ లో ఆల్రెడీ అయ్యింది కాబట్టి మేబీ టూ ప్రైస్ పాయింట్స్ లో అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, సో మిడ్ క్యాప్స్ లో చాలా స్ట్రాంగ్ యాక్షన్ కనిపిస్తుంది మనకు. బాంబే డైయింగ్ సుమారుగా 300 రూపాయల దిశగా వెళ్తుంది. ఈ స్టాక్ ఈ మధ్య చాలా స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేయడం అనేది మనం గమనిస్తున్నాం. ఒక కాలర్ లైన్ ఉన్నారు, విజయ భాస్కర్. హలో, హాయ్ హాయ్ సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అన్న, ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్ తీసుకున్నాను అండి దాదాపు 7-8 మంత్స్ బ్యాక్. ఓకే, ఇట్స్ నౌ 70% లాస్ లో ఉన్నాను. ఎవరేజ్ చేయొచ్చా ఇక్కడ, ఆర్ కెన్ ఐ హోల్డ్ ఫర్ వన్ మోర్ ఇయర్? ఓంకార్ స్పెషాలిటీ యావరేజ్ చేసుకోమంటారా ఇక్కడ? నో నో అండి, యావరేజ్ అయితే డెఫినెట్లీ నో. బేసికలీ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 1 మంత్ లోనే ఈ స్టాక్ 74-39 దాకా పడుతుంది చూసాం. సో సంథింగ్ ఈస్ సీరియస్లీ రాంగ్ ఈ స్టాక్ లో. సో యావరేజ్ అనేది డెఫినెట్లీ వద్దని చెప్తాను. సో నా ఉద్దేశంలో పుల్ బ్యాక్ వస్తే కనుక మీకు కొద్దిగా రికవరీ రావచ్చు స్టాక్ లో. ప్రాబ్లీ 74-96 దాకా వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయాలి. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 40 ఉంది. సో ఇఫ్ యూఆర్ లక్కీ ఎనఫ్, గ్యాప్ క్రియేషన్ ఏదైతే ఉందో 70 నుంచి గ్యాప్ ఫామ్ అవటం చూసాం మనం క్లోజ్ టు 54 మధ్యలో. సో అక్కడికి వస్తే కనుక డెఫినెట్లీ ఓంకార్ స్పెషాలిటీ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. కొద్దిగా ఏంటంటే కంటింజెంట్ లయబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయండి వీళ్ళకి, ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అంటాం మనము. కొద్దిగా డెట్ ఎక్కువగా ఉంది, ప్లస్ ప్రమోటర్ ప్లెడ్జ్ కూడా మనకి డిసెంబర్ లో ఆల్మోస్ట్ 56% ప్లెడ్జ్ చేస్తారు వాళ్ళు. సో అందుకని కొద్దిగా రిస్కీ బెట్ అవుతుందండి. సో మేబీ యావరేజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఈ ఏడాదిలో రావా, 2018లో ఎందుకు రావో చూద్దాం. లెట్స్ మీట్ ఇన్ తిరుపతి వర్క్ షాప్ అండ్ డివైజ్ సమ్ స్ట్రాటజీస్ టు బీట్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. సో తిరుపతిలో కలుద్దాం మళ్ళీ. కీప్ వాచింగ్ టీవీ ఫ్యాన్.